సెన్సెక్స్ ఈ రోజు 8 పాయింట్లు నష్టపోయి 37973 దగ్గర క్లోజ్ కాగా నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 11222 దగ్గర క్లోజ్ అయ్యింది. మనం ఐపీఓ రిలేటెడ్ న్యూస్ కనుక చూసినట్లయితే మాగ్జాండర్ షిప్ బిల్డర్స్ ఐపీఓ ఈ రోజు ఓపెన్ అయిన 4 గంటల్లోనే ఫుల్ గా సబ్స్క్రైబ్ అయ్యింది. ఇది కూడా ఓవర్ సబ్స్క్రిప్షన్ కానుంది. మీకు కూడా ఒక లాట్ కంటే ఎక్కువ కావాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ నుండి ట్రై చేయండి. సో దట్ మీకు అలర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. శ్రీ సిమెంట్ వారు క్లింకర్ యూనిట్ ని రాయ్పూర్ లో నిర్మిస్తారని, దీనికి 1000 కోట్లు ఖర్చు కానుందని ఒక అప్డేట్ రావడంతో ఈ రోజు చాలా ర్యాలీ తీసింది. ఎల్ఐసి నుండి 25% వాటాని రానున్న రోజులో ఫేజ్డ్ మేనర్ ద్వారా అమ్మడానికి ప్రయత్నిస్తుందని ఈ రోజు ఏజెన్సీస్ ద్వారా సర్క్యులేట్ జరిగింది. క్యాంప్స్ అదే విధంగా కెమ్కాన్ ఐపీఓ గురించి మనం మాట్లాడుకుంటే, మీకు ఐపీఓ అలర్ట్ అయిందో కాలేదో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు స్టేటస్ ని చెక్ చేసుకోండి. ముందుగా లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు అప్లై చేసిన కంపెనీ క్లిక్ చేసుకుని దాని తర్వాత పాన్ లేదా అప్లికేషన్ నెంబర్ లేదా క్లయింట్ ఐడి ని టైప్ చేసి సబ్మిట్ చేయండి. అప్పుడు మీకు ఐపీఓ అలర్ట్ అయిందో కాలేదో తెలుస్తుంది. ఒకవేళ ఐపీఓ మీకు అలర్ట్ కానట్లయితే మీకు తొందరలోనే రిఫండ్స్ ఇనిషియేట్ చేస్తారు. ఒకవేళ దీని గురించి ఇంకా ఏదైనా క్వైరీస్ ఉంటే కింద కమెంట్ చేయండి. స్టీల్ స్ట్రిప్ వీల్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఈ రోజు కంపెనీ ఇంచుమించు 1.93% ర్యాలీ తీసింది. దీనికి ముఖ్య కారణం 2 లక్షల యూరో విలువ గల ఆర్డర్ ని వీరు దక్కించుకున్నారు. డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే దీనిలో బిఈఎల్, బిఈఎంఎల్, భారత్ డైనమిక్స్, హెచ్ఏఎల్ చాలా ఇంక్రీజ్ అవడం చూసాం. దీనికి ముఖ్య కారణం గవర్నమెంట్ కొత్తగా ఇంప్లిమెంట్ చేయబోయే డిఏపి యాక్ట్. ఈ యాక్ట్ వచ్చే నెల నుండి ఇంప్లిమెంట్ కానుంది. ఇది ఇంప్లిమెంట్ చేసినట్లయితే లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి చాలా వరకు బెనిఫిట్ కానుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.